ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఈ యాభై ఏడవ శ్లోక పారాయణం వల్ల సాధకుడికి భాగ్యము భోగము కలిగినవాడు అవుతాడు అనే శాస్త్రం మరి శ్లోకంలోనికి వెళ్దామా

పాతో భావం ఓ తల్లి పార్వతి ఎంతో నిడుదయ్యై ఇంచుక వికసించిన నల్ల కలువ కాంతి వంటి నీ కడగంటి చూపును సుదూరంలో ఉన్న దీనుడనైన నాపై దయతో ప్రసరించు దీనివల్ల నేను ధన్యుడనవుతాను ఇంత మాత్రాన నీకు ఏ కొరత ఏర్పడదు చల్లని కిరణాలు గలవాడైన చంద్రుడు అరణ్యంలో కానీ రాజప్రసాదంలో కానీ తన కిరణాలను సమానంగానే ప్రసరింపచేస్తాడు కదా అంటున్నారు శంకర్ల వారు అమ్మవారి కణతల సౌందర్యాన్ని మన్మతుని చెరకు వింటితో పోల్చడం మన్మథుని ప్రశంసించడం కాదు అని తాను సృష్టించిన అందాన్నే తన వర్ణనకు అమ్మ వాడుకుంటుంది అని మనకు తెలుస్తోంది మరొక కోణంలో చెప్పాలంటే తన కటాక్ష వీక్షణాలను పొందిన భక్తులు తనను శరణు కోరిన భక్తులు తనకన్నా బిన్నులు కారు అని అంటే వేరు కాదు అని ఈ శ్లోకం పరోక్షంగా మనకి తెలియజేస్తోంది అనగా మన్మథుణ్ణి కూర్చిన ప్రశంస ఈ శ్లోకంలో కనిపిస్తుంది మన్మథుడు శ్రీ విద్యా ఉపాసకులలో ఒకరు ఈయ నాకు ఇంత సౌందర్యం కేవలం ఆ శ్రీ విద్యయే ప్రసాదించిందని సౌందర్య లహరి ప్రథమ దశా శ్లోకార్థాలలో చెప్పడం జరిగింది పౌస ఈ కారణంగానే కావచ్చు శంకరల వారు సౌందర్యలహరిలోని పలు శ్లోకాల్లో అమ్మవారి కొన్ని అంగ సౌందర్య వర్ణనల్లో ఎక్కువగా మన్మతునికి అతనికి సంబంధించిన అంశాలను సారూప్యంగా వాడటం జరిగింది ఈ యంత్రాన్ని బంగారపు రేకు మీద లిఖింపచేసి రోజుకి వెయ్యిసార్లు చొప్పున ఆరు రోజులు జపించాలి పాల పాయసాన్ని తేనెను నివేదన చెయ్యాలి సిద్ధించాక యంత్రాన్ని శరీరం మీద ధరించాలి ఫలితం సాధకుడు భాగ్యం భోగం కలిగినవాడవుతాడు